हेलो फ्रेंड्स, वेलकम टू अनु वंटिंटी रुचुलु। अनु वंटिंटी रुचुलो ई रोज वीडियोलो जीरा राइस नी एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ఈ జీరా రైస్ ని చాలా క్విక్ గా చేసుకోవచ్చు, అలాగే లంచ్ బాక్స్ లో కూడా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు। ముందుగా ఒక బౌల్ లోకి నేను ఇక్కడ 1/2 కప్ అంటే 100 గ్రామ్స్ బాస్మతి రైస్ ని తీసుకున్నాను। బాస్మతి రైస్ కి బదులు మనం రెగ్యులర్ గా వాడే సోనా మసరి బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు। బియ్యం అంతా కూడా బౌల్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుని 2-3 సార్లు ఈ బియ్యం అంతా కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి। బియ్యాన్నంత కూడా ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ని యాడ్ చేసుకుని ఒక 20 నిమిషస్ పాటు ఈ బియ్యాన్ని సోక్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ ని పెట్టుకుని 3 టు 4 కప్స్ వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు వాటర్ లో కొద్దిగా salt అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది। ముందుగానే మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్ ని ఉంపేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ అంతా కూడా పూర్తిగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి। ఇలా మధ్య మధ్యలో తేలికగా కలుపుకుంటూ రైస్ ని కుక్ చేసుకోవాలి। మరి ఎక్కువ కలిపినట్లయితే మనకి రైస్ బ్రేక్ అవుతుంది। సో ఇలాగా తేలికగా మిక్స్ చేసుకుంటూ రైస్ ని కుక్ చేసుకోవాలి। బాస్మతి రైస్ ఇలాగా పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ ని కానీ లేదంటే హోల్స్ ఉండే బౌల్ ని కానీ తీసుకుని రైస్ లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఉంపేసుకోవాలి। ఉడికించుకున్న రైస్ మీద కొద్దిగా నార్మల్ వాటర్ ని వేసుకోవాలి। ఇలా నార్మల్ వాటర్ ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ హీట్ కి రైస్ అనేది మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ ని పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఎవరు కనుక నచ్చకపోయినట్లయితే మొత్తం అంతా కూడా ఆయిల్ తోనే చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి ఒక యాలక్కాయ, అలాగే 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని జీలకర్ర అంతా కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర అంతా కూడా పూర్తిగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే మనం ఉడికించుకుని వాటర్ ని ఒంపేసుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందులోనే టేస్ట్ కి సరిపడినంతగా salt ని కూడా యాడ్ చేసుకుని ఇలా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 1-2 నిమిషస్ పాటు ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి పట్టే విధంగా 1-2 నిమిషస్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా 1-2 నిమిషస్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది। ఈ జీరా రైస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం అను వంటింటి రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు।